నేను ఒక్కటే సూటిగాడిగా దాచుకున్నాను. లిక్కర్లో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గారి మీద ఆరోపణలు వచ్చినాయని స్పష్టంగా బీజేపీ ఎంపీలు ఆరోపణ చేసిండ్రు. 30 మంది ఇండ్ల మీద సిబిఐ దాడులు జరిగినప్పుడు కల్వకుంట్ల కవిత గారి ఇల్లు సిబిఐ అధికారులకు తెలియదా? బీజేపీ కార్యకర్తలకు తెలుసు, వాళ్ళు ఇంటి మీద పోయి దాడి చేస్తారు. సిబిఐ అధికారులకు కల్వకుంట్ల కవిత గారి ఇల్లు ఎక్కడ ఉందో తెలియదా? దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా అంటే, వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ కోటి తప్పులు చేసిండు, 100 కోట్లు దోసుకున్నాడని వాళ్ళే అవినీతి జరిగిందని చెప్పి నడ్డే చెప్పిండు. 100 కోట్ల దోపిడీ చేసిన వ్యక్తి అడ్రస్ అన్ని మీకు తెలిసినప్పుడు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఆ అడ్రస్కి ఎందుకు పోతలేదు అంటే, మీకు ప్రొటెక్షన్ మనీ వస్తుంది కాబట్టి. మీరు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ప్రొటెక్షన్ మనీ తీసుకుంటుండ్రు బీజేపీలు. ఇవన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తుంది. ఇదంతా ఒక నాటకం. బండి సంజయ్ గారు చెప్తారు కేసీఆర్ ఇల్లు తిరిగితే నేను పాదయాత్ర మానేస్తాను. నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, 7 సెప్టెంబర్ నుంచి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశీ వరకు పాదయాత్ర చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.